మిస్టర్ జెన్నిఫర్ మిస్ జెన్నిఫర్ నువ్వెవరు? నేను లైలా మజ్నూ బ్యాంక్ నుంచి వచ్చా నిన్ను సీజ్ చేయడానికి. మీ పేరు మీద మిస్టర్ సుధీర్ 3 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు, ఇప్పటి వరకు ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు తెలుసా? వాడు కట్టకపోతే నన్ను ఎందుకు సీజ్ చేస్తావు? ఓయమ్మో, ఇప్పుడు నీకెట చెప్పాలా? నువ్వు ఒక బైక్ లోన్ తీసుకున్నావు, లోన్ కట్టలా, దేని సీజ్ చేస్తారు బైక్ ని? సూపర్. నువ్వు ఒక కార్ ని లోన్ లో తీసుకున్నావు, లోన్ కట్ల, దేని సీజ్ చేస్తారు? కార్ ని? సూపర్. నువ్వు ఒక గర్ల్ ఫ్రెండ్ మీద లోన్ తీసుకున్నావు, లోన్ కట్ల, దేని సీజ్ చేస్తారు? సూపర్. అందుకే తన సీజ్ డీటెయిల్ కూర్చురా. మీ ఓవర్ ఎక్స్ప్రెషన్స్ అన్ని మూటగట్టి ఒక దగ్గర పెట్టండి. మీరు ఇలాంటివి ఎవరా సార్? వినువు, మీరు ఇలాంటివి జరిగితే ఎప్పుడైనా సీజ్ చేయొచ్చని ఎంత పొడవు సంతకం పెట్టారు కావాలి. చూసుకోండి, సరిగ్గా చూసుకోవచ్చు. జెన్నీ చెప్పు. రే దొంగ సచ్చినుడా, ఎక్కడ సచ్చావురా నువ్వు? లోన్ తీసుకున్నప్పుడు కట్టాలని తెలీదా? లోనా? ఏం లోను? గర్ల్ ఫ్రెండ్ లోన్ తీసుకొని సచ్చావు కదా, ఆ లోను. అమ్మో, అదొకటి ఉంది కదా. హలో హలో, ఫోన్ కట్టి పిల్ల. ఇలాంటి విషయాల్లో ప్రాసెస్ ప్రోగ్రెస్ ఎక్కడైపోతా తెలుసా? హలో హలో హలో, దగ్గర లోన్ కడతారా, సీజీ మంటారా? లేదు సార్, కట్టేసింది. నాకు 10 రోజులు టైం ఇవ్వండి, కట్టేస్తాను. ఈసారి కట్టపోతే మాత్రం సీజే. భయం, ఇదే బ్యాంకు? లైలా మజ్ను బ్యాంకు. గర్ల్ ఫ్రెండ్ లేనోళ్ళు కూడా లోన్ ఇస్తారా? ఈ రెండు చేతులు ఎక్కడ పెట్టుకుని కొట్టుకో.